అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు అన్న? నా పేరు మహమ్మద్ ఫయాజ్ అన్న. మహమ్మద్ ఫయాజ్. కొండాపూర్? కొండాపూర్ అన్న. ఆఫీస్ పేరు అన్న. ఎట్లా ఉంది అన్న మీ కొండాపూర్ డెవలప్‌మెంట్? పర్లేదు అన్న, బాగానే ఉంది. బాగానే ఉంది. బాగానే ఉంది. కేసీఆర్ పరిపాలన బాగానే ఉంది. బాగానే ఉంది. బాగానే ఉంది. మరి వేరే కార్పొరేట్ రిటైర్ చేస్తుండు. కార్పొరేట్ అయితే ఇంతకు ముందు వేరేలా ఉండరు కదా, వాళ్ళు మంచి చేశారు. మరి ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, కొత్త ఆయన ఉన్నాడు, చూద్దాం ఆయన కూడా గెలిపియాలి, చూద్దాం. ఓకే. ఎవరు ఇప్పుడు ఇప్పుడు నిలబడ్డది ఎవరు? మా ఇక్కడ అమిత్ పటేల్ అని ఉన్నాడు ఆయన, కార్పొరేటర్ నిలబడ్డాడు. ఆయనేగా? ఇంతకుముందు కూడా ఆయననా? ఆయనే. అంతకుముందు అంటే ఆయన అంటే ఇక్కడ బాగానే ఉంది. ఇక్కడ ఉన్నాం, కొత్త కొత్త వచ్చాను నేను కూడా, పర్లేదు బాగానే ఉంది. బాగున్నా. మరి ఈసారి ఎవరు గెలుస్తారన్న? దాని గురించి మనం ఏం చెప్పలేమన్న. అంటే అలాగ నీ ఒపీనియన్ ఏంటి? నీకు నీకు ఎవరు గెలిస్తే మంచిగుంటుంది? టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది అని. బాగుంటుందా? టీఆర్ఎస్ 10,000 అందని అన్న నీకు? అందలేదన్న. అందలేదు. అందలేదు. దీంట్లో ఎవరికైనా పెన్షన్ వస్తున్నాయా? రావట్లేదన్న. ఎవరికి రావట్లేదు? ఎవరికి రావట్లేదు? ఎవరికి లేదు. మరి మీ ఆటోలకి ఏదో ఇన్సూరెన్స్ ఏదో పెంచండి అన్నారు కదా? పెన్షన్ అని తెలుసు నాకు కూడా కదా. కానీ ఆటోల గురించి అయితే మాకైతే ఇబ్బంది లేదు. కేసీఆర్ వచ్చినప్పటి నుంచి బాగానే ఉన్నాం. ట్యాక్సీలు ఏం లేదు. ట్యాక్స్ లేదు. ఆటోకి ట్యాక్స్ లేదు. రోడ్ ట్యాక్స్ లేదన్న. ఆటోకు మంచిగా ఉంది. కేసీఆర్ పరిపాలన బాగుంది. బాగుంది. అహ్మద్ పటేల్ గెలుస్తాడు? ఇక్కడ గెలుస్తాడు. 100% పక్కా పక్కా గెలుస్తాడు. అన్న నమస్తే అన్న. నమస్కారం. ఏం పేరు అన్న మీ పేరు? అంజిరెడ్డి. అంజిరెడ్డి గారు కొండపూరేనా? కొండపూర్. ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు ఇక్కడ? ఇక్కడ 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు. ఎలా ఉందన్న 15 ఏళ్ళకి అయితే ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది డెవలప్? అంటే డెవలప్ అంటే స్టేట్ వేరు అయినాక డెవలప్ అయింది, కాకపోతే అందరికీ అనుకూలంగా లేదు. బీద వాళ్లకు పూర్వ బీదోడికి లాభం అయింది, పూర్వ ఉన్నోడికి లాభం అయింది, మధ్య తరగతి మధ్యగానే అయింది. అంతే. ఆ మిడిల్ క్లాస్ అలాగే ఉండిపోయారు. మిడిల్ క్లాస్ అట్లానే ఉండిపోయి. ఓకే. రైట్. ఎలా ఉందన్న మీ ఇక్కడ అహ్మద్ పటేల్ గారు కార్పొరేటర్గా ఉన్నాడు, ఎలా ఉంది పరిస్థితి అయింది? ఇప్పుడు 10 సంవత్సరాల కంటే ముందు చెప్పినట్లు ఇప్పుడైతే అర్థమవుతలేదు. మనసులో మనోభావాలు అర్థమవుతలేదు. ఎవరి ముందు వాళ్ళ మాటే ఆడుతున్నారు. అంతే. పార్టీల పరంగా అంటే బీజేపీ టీఆర్ఎస్ పోటీలో ఉన్నాయి అని అనుకుంటున్నా. ఎలా ఉందన్న మరి ఇప్పుడు ఏది వచ్చే అవకాశం ఉంది? చెప్పలేమన్న. అన్ని పోటీలు టైట్గా ఉన్నాయి. ఎవరి దగ్గర మాట్లాడితే వాళ్ళదే చెప్తున్నారు, అందుకే సరిగ్గా కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు పబ్లిక్. మీకైతే ఏదైతే బెస్ట్ అనుకుంటున్నారు? టీఆర్ఎస్ఏ బాగుంది. టీఆర్ఎస్ పనితీరు బాగుందా? పనితీరు అని కాదు, అన్ని పార్టీలలో ఇది బాగుంది. అన్ని అన్ని పార్టీల మీద టీఆర్ఎస్ బెటర్ అంటారు? బెటర్. అంతే. అక్కడ గెలుస్తుందా మరి జిహెచ్ఎంసీలో? చెప్పలేమన్న. అది మాత్రం టీఆర్ఎస్ వస్తే బాగుంటుందని మాత్రమే మీరు చెప్పలేదు. అన్ని కులాలను కలుపుకొని పోయేది, అన్ని వర్గాలను కలుపుకొని పోయేది అని అనుకుంటున్నాను. అన్న నమస్తేనే. నమస్తే. ఏం పేరన్నా? అబ్దుల్ జబ్బార్ అన్న. అబ్దుల్ జబ్బార్. కొండాపూర్. ఎట్లుందన్న పరిస్థితి ఇక్కడ? ఎవరు గెలుస్తారు ఈసారి? ఏ చెప్పనీకి రాదు సార్. అంత పార్టీ ఒకటే ఉంది, ఎవరు చెప్పనీకి రాదు. అట్లా ఎవరు వస్తారేమో. ఎవరు వస్తారో తెలియదు. సరే. ఇప్పుడు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా చేస్తుందా? టీఆర్ఎస్ దగ్గర ఎక్కువ నడుస్తుంది. ఏమో మనం ఎవరు వస్తారు అది చెప్పనీకి రాదు సార్. ఎవరు వస్తారో చెప్పనీకి రాదు. బీజేపీ గట్టిగానే ఉంది, టీఆర్ఎస్ గట్టిగానే ఉంది. నీకు ఏది వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు నువ్వు? ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? ఏ పార్టీ వస్తే అంటే నాకు కేసీఆరే. కేసీఆర్ వస్తేనే మంచిదా? బాగా జరుగుతుందా డెవలప్? కొండాపూర్ బాగా డెవలప్ అయిందా? డెవలప్ అయింది. అది రోడ్లు అయినాయి కానీ మరి నాకు కేసీఆర్ అంటే చేస్తాడని నమ్మకు. అంతేనా? అంతే. మొన్న 10,000 వచ్చినాయి అన్న మీకు? నాకు రాదు సార్. నాకు రాలే. రాలేదా? ఓకే. రైట్. ఎలా ఉంది మరి మీకు పెన్షన్ వస్తున్నాయా? పెన్షన్ మా అమ్మకి వస్తుంది. సరే. మరి ఈసారి అయితే కేసీఆర్ వస్తాడు. మా దగ్గర అంటే కేసీఆర్కు తెరా ఉంది. ఉంది. రైట్. సార్ ఏం పేరు? నా పేరు ముహమ్మద్ మునీర్. మహమ్మద్ మునీర్ గారు. ఓకే. అన్న ఎలా ఉంది? మీరు ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు కొండాపూర్లో? ఇక్కడ నా 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు. ఎట్లుంది నా డెవలప్? మంచిగా ఉంది డెవలప్. బాగుందా? బాగుంది. రోడ్లు బాగా. వాటర్ ప్రాబ్లం ఏమైనా ఉందా అన్న? వాటర్ ప్రాబ్లం ఇప్పుడో ప్రజెంట్ ఉంది. డ్రైనేజులా రిపేరింగ్ చేస్తున్నారు కదా? చేస్తున్నారా? చేస్తారు. ఓకే. సరే అన్న, ఇప్పుడు చాలా పార్టీలు వస్తున్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చేసాయి, మరి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందన్న? చెప్పలేము సార్. అట్లా ఇప్పుడు టీఆర్ఎస్ది ఒకటి ఫేమస్లా ఉంది. బీజేపీ కూడా నడుస్తుంది. బీజేపీ అది కూడా ఉంది. కాంగ్రెస్ ఉన్నది. కాంగ్రెస్ ఉంది. టీడీపీ కూడా ఉంది. టీడీపీ కూడా ఉంది. నంబర్ వన్ ఈ ఏరియాకి నంబర్ వన్ అయితే టీఆర్ఎస్. కార్పొరేటర్ అహ్మద్ పటేల్. వర్క్ చేస్తుండే. ఓకే. చేస్తుండే.
వచ్చేది ఇంకా చెప్తారు వస్తారు అని చెప్తారు కానీ ఇంకా రావడం లేదు ఇంకా అవి అసలు రావో చెప్పలేము ఇంకా చెప్పలేము మొత్తానికి అయితే టిఆర్ఎస్ మంచిగా చేస్తుందా చేస్తుంది అసని చెప్తారు కానీ 10,000 ఇంకా ఇప్పటి దగ్గర రాలేవు అడిగినాము అడిగినాము వస్తాయని చెప్తారు కానీ ఇప్పుడు ఎప్పుడు వస్తాయో తెలియదు బాబాయ్ నమస్తే ఏం పేరు నమస్తే మొహమ్మద్ సత్తార్ భాయ్ మొహమ్మద్ సత్తార్ భాయ్ ఓకే మొహమ్మద్ సత్తార్ భాయ్ ఏంటి పరిస్థితి మీ కొండాపూర్ ఎట్లున్నది కొండాపూర్ నువ్వా నేను అన్నట్టు ఉంటుంది టీఆర్ఎస్ బీజేపీ అంతేనా అంతే డెవలప్మెంట్ ఉంది డెవలప్మెంట్ ప్రస్తుతానికి మా ఏరియాలో ఇక్కడ కొండాపూర్ ఏరియాలో మా భిక్షపతి నగర్ ఏరియాలో ప్రస్తుతం కొంతమందికి వచ్చాయి కొంతమందికి రాలేదు 10,000 రూపాయలు తర్వాత ఎలక్షన్ తర్వాత చేస్తారు మీ సేవలు అప్లికేషన్ పెట్టుకున్నారు ఇంకా ఇంతవరకు అయితే సహాయం అందలేదు ఎవరికి చాలా మందికి కాకపోతే ఇప్పుడు ఎలక్షన్ వచ్చినాయి ఆపేసారు అని అంతే ఓకే మరి మీకు మీ ఏరియాలో వాటర్ మంచిగా వస్తుందని వాటర్ ప్రస్తుతానికి అయితే మంచిగానే ఉంది వాటర్ ప్రాబ్లం ఏమి లేవు డ్రైనేజీ కొంచెం ఉంది రోడ్లు బాగున్నాయి మీ ఏరియా రోడ్లు పర్వాలేదు బాగున్నాయి మా ఏరియాలో అన్ని గల్లీలలో కొంచెం ఉన్నాయి కొంచెం గల్లీలలో లేవు అట్లా ఓకే రైట్ మరి ఈసారి అయితే టీఆర్ఎస్ గెలుస్తుందా బీజేపీ గెలుస్తుందా నువ్వానైనా అన్నట్టుందా పోటీ ఏది గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నావు ఏది గెలిస్తే ఒకసారి వేరే కూడా ఛాన్స్ ఇవ్వాలి అని కొంతమంది అంటారు కొంతమంది ఏమో టీఆర్ఎస్ చేసింది కదా అని కొంతమంది అంటారు మరి నువ్వు ఎవరికి ఇస్తున్నావు ఛాన్స్ నేనా నేను టీఆర్ఎస్ ఇస్తాను ఎందుకే మీ ఇంట్లో ఏమన్నా లబ్ధి పొందుతుర్రా అంటే ఏం కాలేదు మా ఇంట్లో ఎవరికి ఏం లేదు పెన్షన్లు అంతా చిన్నపిల్లలు మా దగ్గర పెద్ద మనుషులు లేరు అంతే ఓకే మరి మీకు పొలం ఉందా పొలం మాత్రం సంగారెడ్డి బంధు వస్తుంది సంగారెడ్డి మాది రైతు బంధు వచ్చిందా రైతు బంధు ఉంది 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 మొత్తానికి అయితే టీఆర్ఎస్ బాగుందంట టీఆర్ఎస్ పర్వాలేదు మీ మరి మీ అహ్మద్ పటేల్ గెలుస్తాడు గెలిచే అవకాశాలు ఉన్నాయి రా ఉన్నాయి మరి బీజేపీ గట్టిగా పోటీ ఇస్తుంది అంటాను పోటీ ఉండదు టఫ్ ఉంటుంది లక్కులో అంతే రైట్ థ్యాంక్ యూ అన్న నమస్తేనా నమస్తే అన్న ఏం పేరన్నా నా పేరు రంజిత్ రంజిత్ హఫీస్బేట్ ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు ఇక్కడ ఓ 3 సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఎలా ఉంది హఫీస్బేట్ డెవలప్మెంట్ ఎలా అనిపిస్తుంది ఏముందన్న ఇది చూస్తాలి కదా నుంచి రోడ్లు చూస్తాలి కదా ఎట్లున్నాయో రోడ్లు వాటర్ సమస్య ఏమైనా ఉందా తమ్ముడు ఇక్కడ వాటర్ సమస్య అంటే ఇక్కడ చూసారు కదా డ్రైనేజ్ ఎక్కడ నీళ్ళు అది కదా తాగే నీళ్ళు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది అయితే తాగే నీళ్ళు అంటే కష్టమే ఉన్నది అన్న చూడ చాలా ఇబ్బందిగా ఉంది మరి ఈసారి మరి జిహెచ్ఎం సెలక్షన్స్ వస్తున్నాయి ఎవరు గెలిచే అవకాశం ఉందన్న ఇక్కడ ఈ జనాలు ఎవరికి మొగ్గు చూపుతారో వాళ్ళే గెలుస్తారు అన్న నువ్వేమనుకుంటున్నావు జనాలు ఓకే ఎలాగ మొగ్గు చూపుతారు తప్పకుండా ఓటు వేయాల్సిందే నువ్వు ఎటువైపు ఉన్నావు అని నేనా అన్న బెస్ట్ ఏమనిపిస్తుంది నీకు నాకైతే ఈసారి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తే బెటర్ అని అనుకుంటా ఎవరు కొత్త వాళ్ళు ఎవరని మనం ఏం చెప్పలేమన్నా కాకపోతే బీజేపీ ఉందన్న టీఆర్ఎస్ ఉంది కాంగ్రెస్ ఉంది టీడీపీ ఉంది ఈ అమ్మాయి అమ్మ అంటే ఇక్కడ లేదనుకోండి ఈ నాలుగిట్లలో ఏదో ఒక ఎవరికి ఒకరు ఇవ్వాలి కదా ఛాన్స్ అది ఎవరు అనుకుంటా బెస్ట్ ఎవరు అనుకుంటున్నా నాలుగిట్లలో అంటే మనం ఏం చెప్పలేం కదా అంత జనాల మీద జనాల సంగతి పక్కన పెట్టాను నువ్వేమనుకుంటున్నావు నేనైతే బీజేపీ అనుకుంటున్నాను బీజేపీ అనుకుంటున్నాను కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి యూత్ అంతా కూడా మంచి అట్రాక్ట్ అవుతున్నారు బీజేపీకి డెఫినెట్లీ అవకాశం ఉంటుంది అంటావా బీజేపీకి కంపల్సరీ అన్న బీజేపీకి ఉంటుంది అన్న గ్యారంటీ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్